ముఖ్యమంత్రిగా చెప్తున్నారు కదన్న ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు చొప్పున ఇస్తున్నాము వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటున్నారు ఒకవైపు చూస్తుంటే ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్నారని చెప్పి ఆటో వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఒక ఆటో డ్రైవర్గా చెప్పండి మీరు ఈ ప్రభుత్వంలో ఎలా ఉందా మీ సార్ ముందుకన్నా ఇప్పుడు ఇంకా ఘోరంగా ఘోరంగా ఉంది సార్ అంటే ముందు మాకు ఆ డబ్బులు ఎవరు ఏలా కానీ మా బాటకి మేము బాడలు దొరుకుని ఏదో బతుకుంటాము ఇప్పుడు వీళ్ళు చేస్తా పేరే కానీ మా కాడ ఎక్కువ కట్టించుకుంటా ఉన్నారు మేము ఊరికి పోతా ఉంటాడు పోలీసులు పోతా ఉండే బండిని ఫోటో తీసేసి ఫైన్లు వేస్తున్నారు అది కూడా వంద యాభై కూడా కాదు మూడు వందలు మూడు వందల యాభై ఐదు వందలు కూడా వేస్తున్నారు మేము తోలేదే సాయంత్రానికి వెయ్యి రూపాయలు తోలితే గొప్ప ఆ వెయ్యి రూపాయలు ఇలా ఫైన్లు కట్టేసి పోలీసు వాళ్ళకి మళ్ళీ కమిషన్లు ఇచ్చుకుంటా మేము ఏం బతకాలా పిల్లకాయలు ఏం సాకాలా బాడుగు బండ్లు మేము రెంట్ ఏం కట్టాలా డీజల్ ఏం పోసుకోవాలా మేమేం బతకాలా ఈట బతకాలి సార్ అసలు ఆటో ఎందుకురా నేర్చుకో ఆటో పని ఎందుకురా చేస్తున్నాము ఎందుకు అసలు ఈ రాష్ట్రంలో ఉండ ఎందుకు ఉండాలి అట్టే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతే మేలుగా ఉన్నది అని ఒక ఆలోచన వస్తుంది లేదైతే కుటుంబంతో కూడా ఎక్కడైనా పోయి చచ్చిపోతామని ఒక ఆలోచన వస్తుంది ఈ పోలీసులు పెట్టే టార్చర్లు అలాంటి జీవితం పైన విరగత పుట్టిపోతా ఉంది ఎందుకున మన పిల్లకాయలను చదివించుకోవాలని ఒక ఆశ పోతుంది బతకాలని ఒక ఆశ పోతుంది ఏమీ లేకుండా ఏడైనా పోయి అందరూ ఫ్యామిలీకి చచ్చిపోతాము అని ఒక ఆలోచన వచ్చేస్తుంది అలాంటి టార్చరు పోలీసు ఒక టార్చర్ ఏమో డీజల్లో రేట్లు ఇప్పటికీ ఈ జగన్ గెలిచిన తర్వాత ఎన్నిసార్లు పెరిగింది సార్ మేము చెప్పుకోబల్ల ఆల్రెడీ వాళ్ళకి తెలుసు నాలుగైదు సార్లు పెంచారు ఇప్పటికీ అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఉన్నాయి సార్ జగన్ గెలవకముందు ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఓ నూట పది రూపాయలు అయిపోయింది ఒక లీటర్ సార్ నూటి మందిలో పది మందికి చేరేది కూడా గొప్ప సార్ అది కూడా వాళ్ళోళ్ళు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు దాన్ని సంబంధించిన ఆఫీసులు ఉంటారు కదా వాళ్ళకి వేయడం మన మనిషా వాడిని ఇది చేసుకునేది వైసీపీ నాయకులకు వైసీపీ అభిమానులకు వాళ్ళకి చేసేది మిగతా అసలు చేయడం లే నూటికి తొంభై పర్సెంట్ వాళ్ళే ఉంటారా ఉండరు కదా ఇంకో అంతే వాళ్ళు వాళ్ళ వాళ్ళకే చేసుకుంటున్నారు నాకైతే ఇంతవరకు ఒక సంవత్సరం కూడా పడలేదు సార్ అసలు మాకు మా అసలు ఆటో తోలే గుర్తింపు కూడా అటు ఉంది లైసెన్స్ ఉన్నా కూడా నడి రోడ్లు ఆపేస్తున్నారు ఇప్పుడు మాకు సిఐ మేడం వచ్చినది అసలు గు గుడిగాడు తోలుకుంటాను గుడిగాడు ఏడ ఆటోలు తిరగకూడదు అనేసి ఆమె రూల్స్ పెట్టేసింది తీసుకుపోయి స్టేషన్లో నిలబడేస్తా ఉంది ఫైన్లు వేయించేస్తూ ఉంది దానికనే వీళ్ళని వైసీపీ నాయకులు గుడికాడ పెట్టేశారు వాళ్ళు దర్శనానికి తీసుకొని పోవడం వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ మా ఆటో వాళ్ళు బతకని ఇవ్వడం అక్కడ వాళ్ళు తీసుకుని దర్శనానికి తీసుకునిపోయి ఒక వీళ్ళే వీళ్ళని యాత్రికులను తీసుకోపోవడం దర్శనం చేపిస్తే వెయ్యి ఐదు వందలు తీసుకునేస్తున్నారు వాళ్ళు కూడా మేము అలాగ మాకు చెమట వచ్చి చల్లాలి దాకా తోలుతాం సార్ ఆటోలు మాకు బతికేదానికి ఆడ సాంఛిలా వీళ్ళు బతుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులే ఆడ గుడికాడంతా బతుకుతా ఉన్నారు కానీ ఒక ఆటో వాళ్ళు కానీ ఎవరు ఒక వ్యాపారస్తులు కూడా ఆడ బతికేదానికి ఆ విధంగా చేస్తున్నారు సార్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల పరిస్థితి ఎలా ఉందంటారు చాలా ఘోరంగా ఉంది సార్ చాలా అసలు చెప్పాలంటే నాలాంటి పరిస్థితి పరిస్థితే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని మాకే మేము కష్టపడి పనిచేసే వాళ్ళకి మాకు ఎటువంటి చదువుకున్న వాళ్ళు ఎట్టుంటారు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఇలాంటి బాధలు ఉన్నారని మాకు అనిపిస్తూ ఉంది చాలా ఘోరంగా ఉంది